గడప సముద్రం బుద్దారా రిజర్వాయర్ల కిచ్చానికి వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి సార్ వాడిన కష్టంకు ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ నుంచి మంచి వార్త వచ్చింది వాళ్ళు. అవును మళ్ళా ఈ రిజర్వాయర్ కావాలని మంత్రి సార్ ప్రణాళిక ఉపాధ్యక్షుడు ఉన్నప్పుడే సీఎం కేసీఆర్ సార్ దృష్టికి తీసుకుపోయిండు. దాని వల్ల పబ్లిక్ అయ్యే లాభాలను పూరాగా వివరించిండు. అప్పుడే దాని చుట్టూ పనులు చేపించి కల్వకుర్తి ఎత్తిపోతల కాలువకు దీన్ని కలిపేటట్టు చేసిండు. ఆ రిజర్వాయర్లను కట్టడానికి సీఎం కేసీఆర్ సార్ సర్కార్ జీవోను అట్లనే పైసలు విడుదల చేసింది. గడప సముద్రంకు 50 కోట్లు, బుద్దారా రిజర్వాయర్ కు 42 కోట్ల మీద ఇంకిన్ని లక్షలను విడుదల చేసిర్రు. ఇట్లా విడుదల చేసినందుకు మంత్రి నిరంజన్ రెడ్డి సార్ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ కు ధన్యవాదాలు చెప్పిండు. అయితే 860 ఏళ్ల కిందట కాకతీయ కాలంలో గడప సముద్రం చేసిర్రు. ఈ గడప సముద్రం చూసి వనపర్తి చుట్టూ సప్త సముద్రాలను చేసిండ్రు వనపర్తి రాజులు. ఇక తెలంగాణను తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్ లో కలిపినాక అప్పటి ఆంధ్ర పాలకులు ఈ గడప సముద్రం పట్టించుకోకుండా ఇడిచిపెడితే అంతా చెట్లు మెలిచి కనరాకుండా అయిండే. దీని చూసిన వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి సార్ సీఎం సార్ కు చెప్పి దీని వల్ల అయ్యే మేలు గురించి చెప్పిండు. దీని వల్ల 10,000 ఎకరాల వర్షకు నీళ్లు వాడతాయి. అయితే మంత్రి నిరంజన్ రెడ్డి సార్ ఉపాయంతోనే గడప సముద్రం నిండుకుని 5 ఏళ్ల సంధి నిండుగా నీళ్లతోనే నిండుకుని అలుగు వారుతుంది. ఈ రిజర్వాయర్ పనులు రప్పట చెప్పించి రైతులకు ఉపయోగాలకు తెస్తామని మంత్రి సార్ తెలిపిండు. ఇట్లా దీనిలో రిజర్వాయర్లను చేసినందుకు వనపర్తి పబ్లిక్ మాత్రం సీఎం కేసీఆర్ సార్ కు వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి సార్ లకు ధన్యవాదాలు చెప్తున్నారు.